ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సత్యనారాయణ గారు, కాసేపు బంగారం వెండి ధరల గురించి మాట్లాడుకుందాము. బంగారం ఏమో 24 క్యారెట్లు 10 గ్రాముల ధర 80,000కు చేరిపోయింది. వెండేమో కిలో అక్షరాల ₹1,00,000కి చేరిపోయింది. గత కొద్ది సంవత్సరాలను చూస్తున్నాము. దీపావళి అంటే బంగారం, బంగారం అంటే దీపావళి అన్నట్టుగా ఈ మార్కెట్ ని అలా క్రియేట్ చేసేసారు. కరెక్ట్, ఒక 15 సంవత్సరాలను చూస్తే. సో మొత్తానికి మనం అనుకున్నట్టుగానే ఈసారి దీపావళికి బంగారం ధర ఏమో 80,000కి చేరిపోయింది. కాబట్టి ఎందుకు ఇంతలా బంగారం ధరలు పెరిగిపోతున్నాయంటారు? జాతీయంగా అంతర్జాతీయంగా ఎటువంటి కారణాలు దీనికి దోహదపడుతున్నాయంటారు? అవును, ఇప్పుడు ప్రజెంట్ అందరిది ఇదే ఆలోచన. అంతకుముందు ఒకసారి మనం 60,000 అప్పుడు చేసినాం. 60,000 అబ్బో 60,000 అన్నారు. 60,000 ఇప్పుడు కామన్, అంటే 80,000కు పోయినాం మనం. మరి 80,000 ఇంకా పైకి పోద్దా, ఇక్కడ కిందికి వస్తుందా, ఎందుకోసం జరుగుతుంది, మరి ఎందుకు పెరుగుతుంది అనే దానికి వచ్చేటప్పటికి జనరల్గా ఏంటంటే ఈ మధ్యకాలంలో ఈ ప్రపంచంలో అనిశ్చిత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇరాన్, రష్యా, ఉక్రెయిన్ వార్ వచ్చింది. అప్పుడు పెద్దగా ఎవరు అంటే ఓకే మామూలుగా ఉంది, వాళ్ళు ఏదో ఎప్పటి నుంచో ఉంది ఆ వారు, అప్పుడు జరిగింది అనేది ఒక సెంటిమెంటు. అంటే ఇక కొన్నాళ్ళు మార్కెట్ మీద ఎఫెక్టు. ఇక తర్వాత ఇక యుద్ధం నడుస్తుండేది, మన పని మనం చేసుకుంటూ పోతున్నాం. మళ్ళీ ఈ మధ్యకాలంలో లేటెస్ట్గా ఏంటిదంటే ఇరాను ఇజ్రాయెల్ వారు. ఈ ఇరాన్ ఇజ్రాయెల్ వారు, ఇప్పుడు మళ్ళీ చైనా తైవాన్. అంటే ఏంది, ఎక్కడెక్కడైతే లోపల ఏవైతే యుద్ధ భయాలు ఉన్నాయో యుద్ధ భయాలు రాసుకుంటున్నాయి. అంటే ఏంది, అవి లోపల ఉండి ఎప్పుడో ఒకసారి ఇంకా ఇంటర్నల్గా చాలా ఉన్నాయి. ఇప్పుడు మనకి బోర్డర్లో ఇండియా చైనా బోర్డర్లు అనుకోండి, ఇండియా పాకిస్తాన్ బోర్డర్లు అనుకోండి. అంటే ఇవన్నీ సరే ఓకే, యుద్ధం వాతావరణం రావటం వేరు, బోర్డర్లోకి వచ్చినాక యుద్ధం జరుగుతుందా జరగదనేది వేరు, యుద్ధం స్టార్ట్ అవ్వటం వేరు. ఇప్పుడు ఏం జరిగింది, రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, ఇన్నేళ్ల నుంచి మనం ఎప్పుడు వినలే, ఎప్పుడో మన చిన్నప్పుడు విన్నాం తప్ప ఇప్పుడు లేదు. రష్యా ఉక్రెయిన్ తర్వాత ఇప్పుడు ఏమైంది, ఇజ్రాయెల్ ఇరాన్ వారు వింటున్నాం. ఇక మనం మామూలుగా ఇప్పుడు చైనా ఇవన్నీ వింటున్నాం. అనేటప్పటికీ ఎప్పుడైతే ప్రపంచంలో అనిశ్చిత పరిస్థితి ఏర్పడ్డదో అప్పుడు సేఫ్గా గోల్డ్ మీనే పెరుగుతాయి. అంటే జనరల్గా గోల్డ్ సిల్వరే. ఇదేంటిది అంటే ఏ దేశాలైతే యుద్ధాలు జరుగుతాయో అప్పుడు ఏం జరుగుతుంది అంటే వాళ్ళకి ఏదైతే కావాలి అంటే ఫైనాన్షియల్ కానీ ఇంపోర్ట్స్ కానీ ఎక్స్పోర్ట్స్ కానీ అన్నీ ఆగిపోతాయి. వాళ్ళు ఎవరైతే తటస్థంగా ఉన్నారో ఫుడ్ కానీ FMCG కిందకి ఎక్కువ అనమాట. అవి 4 ఉంటాయి: గోధుమలు, బియ్యం, పంచదార, నూనెలు. ఇవి నిత్యావసరాలు అనమాట. ఈ నిత్యావసరాలు ఎవరైతే కావాలి అనుకుంటే ఆ దేశానికి, ఎవరైతే ఇవ్వాలి అనుకుంటే అక్కడ కరెన్సీది ఇక చెల్లుబాటుకు రాదు, పడిపోతుంది ఆ కరెన్సీ. ఎందుకోసం, యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఆ కరెన్సీని ఎవరు పట్టించుకోడు. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, బంగారం నిల్వలుగా, బంగారం నిల్వలు నీ దగ్గర ఉన్నాయి అంటే ఇంకో దేశానికి బంగారం ఇచ్చేస్తారు. బాబు ఆ వాల్యూ చూసుకొని నాకు ఈ 4 ఏవైతే తినడానికి అని అడుగుతారు, వీళ్ళు కూడా ఇచ్చేస్తారు. అందుకని ప్రపంచం మొత్తంలో ఇప్పుడు జరుగుతుంది ఏంటిదంటే అనిశ్చిత పరిస్థితులు ఏదైతే ఉంటుందో బంగారం మీదకి పోతుంది, కమోడిటీస్. ఇక వీటితో పాటు రెండోది షేర్ మార్కెట్ కూడా అప్ అండ్ డౌన్లు ఉన్నప్పుడు బంగారానికే పోతుంది. ఏది, ఈ ఫండ్స్ అన్నీ కూడా ఇది కూడా అనిశ్చిత పరిస్థితే. ఎప్పుడైతే యుద్ధ భయాలు వస్తాయో షేర్ మార్కెట్ ఏమవుతుంది, ఒడిదుడుకులు ఎక్కువ లోనవుతుంది. అంటే 1000 పాయింట్లు పైకి కిందికి. ఇంకొకటి, రేపు నవంబర్లో అమెరికాలో ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ నవంబర్లో అమెరికాలో ఎలక్షన్స్ ఏ గవర్నమెంట్ ఫామ్ అవుతో సరే తర్వాత సంగతి, కానీ ఎలక్షన్స్ వరకు వాళ్ళేమి ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ వార్లు ఇవేమి వాళ్ళు మాట్లాడరు. ఎలక్షన్స్ అయిపోయినాక కొత్త గవర్నమెంట్ ఫామ్ అయినాక వాళ్ళు ఈ యుద్ధాల మీద మరి ఎవరికి సపోర్ట్ చేస్తారు, ఏం మాట్లాడతారు, ఏమవుతుంది, ఎవరు అనేది తర్వాత ఉంటుంది డెసిషన్. కాబట్టి అప్పటి వరకు ఏంటిది ఒక విధమైన. ఇక వీటితో పాటు ఈ బంగారం పెరగడానికి 5 ఉంటుంది. ఒకటేంటిది, ప్రొడక్షన్, డిమాండ్, యూసేజ్, సప్లై. ఈ సప్లై అంటే మైన్స్లోంచి సప్లై ఉందా లేదా, ప్రొడక్షన్, మళ్ళీ వీటితో పాటు ఇన్వెంటరీస్, నిల్వలు. ఈ నిల్వలు ఎంత ఉన్నాయి, ప్రొడక్షన్ ఎంత ఉంది, యూసేజ్ ఎంత ఉంది, డిమాండ్ ఎంత ఉంది, ఈ supply anamata ante endi production enta aitundi supply enta aitundi inventories nilvale entunnai veetito paatu market lo demand entundi ante endi eppudaithe ee anishita paristhitulu vachinyo deshalu deshale ee bangaranni konatam modalu petti danto paatu world market lone gold perigindi manam beragatam kaadu manam monna budget lo finance minister garu taggichadam jarigindi duty aina gaani bangaram perugutundi duty taggisi edi ledu ante duty taggisi manaku bangaram daradagalu kada taggatledu Kani, Mana Reserve Bank of India go to latest ga Konatan Jarigindi, Mood and Garista Saiki Konatan Jarigindi. Mali Manamu Yedete Undo, yearly high low juice, all time high low undi, gold, ounce bangaramu, Yerwayed on the Liabe, the pint, Nalgusuna dollar, Nina reach in the yearly low chetapaki, Pandan on the Nalbay in the dollar. Ante Waka 1 year lone. Sumarga, $800 Berigindi. In Nela Cheritalo, Perganatwanti, Bangaramu, Waka Santroni, $800 Lu, Adi Unadi Renduelu, Waka Sariki, Waka Santroni, $800 Lante, Yenta percentage Bergindo, Alochin Chochiga. Dan Tote, E. Bangarani, demand Routon, Deshale, Yepuri Ye Parisit Vostundo and Jepeshi, Wale Nilwal Bench Quarton, Inca Vito Patu, Ye Deshalete, Economy, Udahanakman. దేశమే ఉంది ఇప్పుడు ఏ ఇంట్లో చూసినా విలేజెస్ చూడండి డిస్ట్రిక్ట్ లో చూడండి అందరూ మినిమం ఎడ్యుకేషన్ లో B.Tech లు MBA లు అన్నమాట అంటే ఏంది ఆడ పిల్లలు మగ పిల్లలు లేరు డిగ్రీ అయిపోయింది 20-21 ఏళ్లకే ప్యాకేజీలు వస్తున్నాయి సాఫ్ట్‌వేర్ జాబ్స్ అవును 4-5-8-10 లక్షల ప్యాకేజీలు వస్తున్నాయి US వెళ్ళిపోతున్నారు లేదు అంటే ఫైనాన్షియల్ గా బాగా సంపాదించురు ఎప్పుడైతే ఆడ పిల్లలు కూడా బాగా సంపాదిస్తునారో వాళ్ళకి ఎప్పుడైతే సేవింగ్స్ బాగా ఉన్నాయి ఆర్థిక స్వేచ్ఛ ఉందో ఫైనాన్షియల్ గా ఎప్పుడైతే ఫ్రీడమ్ వచ్చిందో ఫైనాన్షియల్ గా ఎప్పుడైతే సెటిల్ అవుతురో ఫస్ట్ చేసేది విలేజెస్ లో డిస్ట్రిక్ట్ లలో ఏం చేస్తారు అమ్మ నాన్న ఇల్లు మంచిగా ఉండాలి అమ్మ నాన్న ఏమన్నా అప్పులు ఉంటే తీర్చాలి అమ్మ నాన్నకి ఏం చేయాలిగా బంగారం కొనిపియాలి ఇప్పుడు ఆడపిల్లలు 21-22 ఏజ్ లో బంగారం కొనడం మొదలు పెడితే ఒక 25-26 ఏళ్లకి మ్యారేజ్ అయితే అప్పటిదాకా కాదు అంటే జనరల్ గా ఎడ్యుకేషన్ అయిపోగానే లైఫ్ లో సెటిల్ అవ్వాలనుకుంటారు ఆడపిల్లలు కానీ మా పిల్లలు కానీ ఆడపిల్లని అనుకోండి మ్యారేజ్కి ఉపయోగపడుతుంది కొడుకు అయింది అనుకోండి కోడలికి పెళ్లికి కోడలికి ఇవ్వాల్సి ఉంటుంది అందుకని బంగారం మీద ఏమైంది మామూలుగా లేదు అంటే సేవింగ్స్ ఎవరైతే ఉన్నాయో ఎవరైతే ఇన్కమ్ గెయిన్ చేస్తుర్రో వాళ్ళందరూ ఏం చేస్తుర్రు బంగారంలోకి వెళ్ళిపోయింది దేశాలు బంగారం కొంటుంది మనం బంగారం కొంటున్నాం ఆర్థిక స్వేచ్ఛ వచ్చింది ఎవరైతే మన ఇండియాలోంచి మీరు ఒక్కసారి చూస్తే ఆ వీసా ఆఫీసులు పాస్పోర్ట్ ఆఫీసులు చూస్తే బస్ స్టాండ్లు మామూలు రైల్వే స్టేషన్ల మాదిరి అయిపోయింది అంటే స్లాట్ బుకింగ్ దొరకట్లేవు అంటే అంత డిమాండ్ ఉంది అంటే అంత బయటకు వెళ్ళిపోతున్నారు బయటకు వెళ్ళిపోయి ఏం చేస్తున్నారు అక్కడ సంపాదించి మళ్ళీ ఇండియాకి వస్తున్నాయి ఆ పైసలన్నీ కూడా బంగారంలోకి వెళ్ళిపోతున్నాయి అంటే షేర్లు అనుకోండి మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి ఒక విధంగా ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళిపోతుంది రైట్ ఇన్వెస్ట్మెంట్ అందుకని బంగారం అనేది ఇప్పుడు కాదు ఇంకా తగ్గినా మళ్ళీ పెరిగే అవకాశాలే ఎక్కువ శాతం ఉన్నాయి ఇప్పుడు మీరు అన్నట్టు దీపావళికి పెరిగేది లేదు దీపావళికి ఇప్పటికే 1 lakh సిల్వర్ టచ్ అయిపోయింది అది 80,000 బంగారం టచ్ అయిపోయింది ఇంకా ముందుకు పోతుందా లేదా అంటే మన మార్కెట్లు ఇంకా కొంచెం అప్ అండ్ డౌన్లు అవుతున్నా కొద్దీ అది కూడా ఇంకా పెరుగుతూ ఉంటుంది పడేది తక్కువ అయిపోయింది పెరిగేది ఎక్కువ అయిపోయింది ఇది సింపుల్గా మనం బంగారం మీద మీరు ఎంత చెప్పినా ఏం చెప్పినా తక్కువే ఎందుకోసం అంటే బంగారం బంగారమే కాబట్టి బంగారం ఎప్పుడు తగ్గినా కొనుక్కోవటం అనేది ఓకే కాకపోతే ఏంటిదంటే investing.com అని ఒక వెబ్సైట్ ఉంటుంది దాంట్లో చూసుకొని చేసుకోవచ్చు ఎందుకంటే ఒక్కసారే కనుక ఏదో జరిగింది అనుకోండి పడే అవకాశాలు కూడా ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది అది ఆ టైం ఎప్పుడు వస్తుంది అనేది నేను చెప్పను అదైతే ఎప్పుడో ఒకసారి వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట ఒక్కసారి ఏ దేశమైనా సరే ఒక్కసారి ఇది హైలో ఉన్న బంగారం రేట్ అని మార్కెట్లోకి డంప్ చేసింది అనుకోండి ఒక్కసారి సప్లై పెరిగిపోతుంది బంగారం రేట్లు తగ్గిపోతాయి ఎందుకంటే మైన్స్లోంచి ఏదైతే తీస్తున్నారో ఆ బంగారానికి మన బంగారానికి ఇన్వెంటరీస్కి అన్ని మ్యాచ్ అవ్వాలి ఎక్కడ మిస్ మ్యాచ్ అయితే అప్పుడు రేట్లు అప్ అండ్ డౌన్లు అవుతాయి ఎందుకంటే ఏ దేశం అయితే నిల్వలు బాగున్నాయి అనుకో ఒక్కసారి దానికి ఏదైనా పైసలు అవసరం అయితే అదేం చేస్తుందంటే ఆ దేశం వరల్డ్ మార్కెట్లో బంగారాన్ని అమ్మేస్తారు అమ్మేయగానే సప్లై పెరిగిపోద్ది సప్లై పెరిగింది అనగానే ఒక్కసారి ఎందుకంటే మీకు బాగా గుర్తుందో లేదో బడ్జెట్ రోజు వరల్డ్ మార్కెట్లు అంతా బంగారం పెరిగితే కూడా మన దగ్గర తగ్గింది ఎందుకు తగ్గింది అంటే బడ్జెట్లో మనకి ట్యాక్స్ డ్యూటీ తగ్గించటం అది టెంపరీ 1 or 2 డేసే మళ్ళీ ఏమైంది మామూలు అయిపోయింది ఇది సింపుల్గా గోల్డ్ సిల్వర్ మీద ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మనం ఇంకొక అంటే ఇంకో ఎపిసోడ్లో మనం దాని మీద చర్చ చేద్దాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు థ్యాంక్ యూ సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు